వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ప్రచారంలో బీఆర్ఎస్ దుమ్ము రేపుతోంది. ఎంపీ అభ్యర్థి కాసానికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. బషీరాబాద్ మండలాల్లోని పల్లె పల్లెకు తిరిగి కారు గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు. అటు పైలట్ ప్రచారానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఏనాడు పట్టించుకుని ఓట్ల కోసం వస్తున్న రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డిని తరిమి కొట్టాలని పైలట్ రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు. నన్ను గన్న కల్లు నార తెలంగాణ పల్లెలారా, తెలంగాణ పల్లెలారా, నన్ను గన్న తండ్రులారా, పాదయాత్రనై వస్తున్నా, మీ పాదాలకు వందనమ్మో, చైత్రయాత్రనై వస్తున్నా, జయం జయం మనదే. కారు గుర్తుకి ఓటేయాలి, కలెక్టర్ చెప్పిన కారు గుర్తుకు ఓటేయమని చెప్పి చెప్పాలి. మే 13వ తారీఖు రోజు జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకి ఓటేసి మన కాసాని జ్ఞానేశ్వరన్నను గెలిపించుకుందాం. మళ్ళొక్కసారి మనం మోసపోవద్దు అని చెప్పి నేను తెలియజేస్తూ 13వ తారీఖు రోజు కారు గుర్తుకి అందరు ఒక్కసారి చేతుల పైకి మళ్ళీ మోసం చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఎట్లని చేసి ఈ ఎన్నికలు గట్టెక్కితే మళ్ళా తర్వాత సంగతి తర్వాత మన తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు అని చెప్పి మొన్న ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేశారు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు, రైతు బంధు 10,000 నుంచి 15,000 చేస్తా అన్నాడు, కౌలు రైతులకు 12,000 ఇస్తా అన్నాడు, వరేష్ణులకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు. ఏ ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేయనికే చాతగాని దత్తం.